నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది అంటున్నారు, కానీ మరికొంతమంది మాత్రం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకోకుండా ఎప్పటిలాగానే జీవించేస్తున్నారు. అసలు గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయొచ్చా లేదా ఇంట్లోనే ఉండాలంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ గ్రహణ టైంలో బయట తిరిగితే ఏదైనా అంటే శుభాలు కాకుండా అశుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్యులు వీరబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే వీరబాబు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? శుభం. గ్రహణ టైంలో కొంతమంది అప్పటి నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే, కొంత బిఫోర్ టైం అంటే ముందు కాలం చూసుకున్నట్లయితే ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినకూడదు, ఈ టైంలోనే బయటకు వెళ్ళాలని మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు, పాటిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అంత కొంచెం సాంకేతికంగా అభివృద్ధి చెందిందో ఇలాంటివి కొంచెం పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఈ గ్రహణ సమయంలో బయటికి వెళ్ళొచ్చు అంటారా? నిజంగానే ప్రయాణాలు చేయొచ్చు అంటారా? అది శాస్త్రానుసారంగా, శాస్త్రం ఏం చెప్తుందంటే కనుక గ్రహణ సమయంలోన కానివ్వండి, ఏదైనా ఉపద్రవం అనేది సంభవించినప్పుడు కానివ్వండి, మనిషి యొక్క బయటికి సంచరించడం వల్ల దాని నుండి వచ్చే ఆ యొక్క కిరణాల యొక్క ప్రభావం కానివ్వండి, చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, మనిషి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఆచరించిన వాడు గొప్పవాడు, ఆచరించిన వాడు దానికి ఫలితం శూన్య ఫలితం అన్నమాట. ఆచరించిన వాడికే శుభమైన ఫలితం వస్తుంది అనమాట. ఇక్కడ ప్రత్యక్షమైనది ఏమిటాయి అంటే, నాలుగు రాసులు అని చెప్పాము, మిథున రాశి వాళ్ళని చెప్పాము, మీనరాశి వాళ్ళని చెప్పాము, మకర రాశి వాళ్ళని చెప్పాము, మరియు కన్యా రాశి వాళ్ళని చెప్పాము. ఈ యొక్క రాసుల వాళ్ళు అనేది బంచే ఫలితం వస్తుంది, ఉన్నవాళ్ళు రాదంటే ఆ రాశుల యొక్క గ్రహాల యొక్క ప్రభావాలు, ఆ యొక్క రాశికి మిత్రగ్రహాలు, ఈ యొక్క రాశి యొక్క గ్రహాల యొక్క ప్రభావాలు సూర్యానికి పాపగ్రహాలు, అలాగే కొన్ని కొన్ని జ్యోతిషంలో చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సూర్యగ్రహణము అంటే ప్రత్యక్షంగా మనకి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సూర్యచంద్రుడే మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవతలు. ఆ సూర్యుడు జాతకంలో, సూర్యుడు అంటే తండ్రి, సూర్యుడు అంటే కీర్తి, సూర్యుడు అంటే ఉద్యోగం చేసే శక్తినిచ్చే అధిపతి. ఈ యొక్క ఆచరించి ముందుకు సాగేవాడికి తండ్రి వల్ల కానివ్వండి, కీర్తికి కానివ్వండి, మరియు ఆరోగ్యానికి కంటికి అధిపతి ఎవరు? సూర్యుడు, చక్షుహు అంటారు. ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి వల్ల శుభాలు కలుగుతాయి ఆచరించిన వాడికి, ఆచరించలేని వాళ్ళకి దీని ప్రభావం దాని మీద సూచించడం వల్ల అశుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కేతుగ్రహస్య అంటే కేతువు ప్లస్ సూర్యుడు, రెండు గ్రహాల యొక్క ప్రభావం మైనస్గా జరుగుతుంది అంటే, కేతువు దేనికి అధిపతి అంటే కనుక ఎముకలకు అధిపతి, కాబట్టి వెన్నుపూస సంబంధించిన కానివ్వండి, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అస్థికలు అంటే ఎముకలు అన్నమాట, దానికి సంబంధించిన కానివ్వండి, దోషాల వల్ల పెయిన్స్ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వెంటనే చూపకచ్చిపోయినా కంపల్సరిగా తర్వాత అయినా చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు సూర్యుడి వల్ల ఆచరించలేని వాళ్ళకి కంటికి, జాతకంలో తండ్రి స్థానాధిపతి సూర్యుడు కాబట్టి తండ్రి తరపు నుండి మాట పట్టింపులు కానివ్వండి, తండ్రి తరపు రావాల్సినవి కానివ్వండి, తండ్రికి ఇతనికి వ్యతిరేకస్థ భావాలు కానివ్వండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆచరించిన వాడికే ధన్యము, ఆచరించిన వాళ్ళకి శూన్య ఫలితము. ఆచరించడం అనేది శాస్త్రం చెప్పింది, మనం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బట్టే మన ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఆచరిస్తే అందరికీ సంపూర్ణ ఫలితం ప్రాప్తిస్తుంది అనేది శాస్త్రంలో ఉంది, అదే మనం ఆచరిద్దాం. శాస్త్రంలో ఆచరించిన వాళ్ళకి సంపూర్ణ ఫలితాలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళొద్దని మనకి ముందుగానే పురాతన సాంప్రదాయాల ప్రకారం అంటే, శాసించదు, సూచిస్తుంది, చెయ్యి అని చెప్తుందంటే శాసించదు. కాబట్టి చెయ్యాలా లేదా అన్నది లాస్ట్ నిర్ణయం మనదే, దాని ఫలితం కూడా మనదే. ఓకే ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం అంటారు, సో ఏంటి వాటి అర్థాలు ఏంటి? ఆ పట్టు స్నానం విడుపు స్నానం అంటే ఏంటి? గ్రహణ ప్రారంభ సమయంలో అన్నప్పుడు గ్రహాల యొక్క అన్నీ కూడా ప్రత్యక్ష దేవుతుడు అన్నటువంటిది, ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవతలకే గ్రహణ సమయంలో ఉండడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రారంభమైనటువంటి యొక్క ఆ యొక్క బ్యాక్టీరియా అనేది, మంచి అయినా చెడ్డైనా మంచి పొందడానికి మంత్రసాధన ప్రారంభించేటప్పుడు శరీర శుద్ధి, ఆత్మశుద్ధి జరగాలి అనేది శాస్త్రంలో చూపించినప్పుడు, ప్రారంభంలో పట్టు స్నానం చేసి ఆ మనిషి మనసుకు నచ్చినటువంటి దేవత
మూర్తిని స్మరణ చేసిన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. విడుపు స్నానము అంటే మరల ఈ చేసినటువంటి గ్రహణ సమయంలో ఏదైతే నువ్వు మంత్రసాధన చేస్తావో ఆ ఫలితాన్ని నీకు దక్కాలనుకున్నప్పుడు విడుపు స్నానం అనేది చేయడం. శరీరాన్ని శుద్ధి చేసేది స్నానం, మనసుని శుద్ధి చేసేది మంత్రము. ఈ రెండు ఆచరిస్తేనే గ్రహణ సమయంలో మనిషి జీవితం నవయవనంగా సాగించే అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదములు. రైట్, గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా చెప్పారు. స్టే ట్యూన్.